కోల్కతాలో సీఎం మమతా బెనర్జీ దీక్ష కొనసాగుతుంది. రాజ్యాంగ పరిరక్షణ పేరుతో మమతా బెనర్జీ నిరసన చేస్తున్నారు. ఇక సెంట్రల్ కోల్కతాలో రాత్రి నుంచి మమతా బెనర్జీ దీక్ష చేస్తూనే ఉన్నారు. కేంద్రం చర్యకు నిరసనగా మెట్రో ఛానల్ ఎదుట మమత తన నిరసనను తెలియజేస్తున్నారు. మమతకు మద్దతుగా దీక్షలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొనడం జరిగింది. బెంగళాలంతటా కూడా ఆందోళనలో సిద్ధమైనటువంటి తృణమూల్ కాంగ్రెస్ నేతలు. ఇక పోలీసుల తీరుపై ఇవాళ సుప్రీంకోర్టును సిబిఐ ఆశ్రయించనుంది. మమత దీక్షకు మద్దతుగా రాహుల్ గాంధీ, చంద్రబాబు, అఖిలేష్ కూడా పాల్గొనడం జరిగింది. ఇక వీరితో పాటు స్టాలిన్, తేజస్వి యాదవ్, ఉమర్ అక్బుల్లా ఇక పాల్గొన్నారు. సిబిఐ ఉదంతంపై నేడు సిపి రాజీవ్ కుమార్ స్పందించనున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ మనోహర్ అందిస్తారు. కృష్ణ మనోహర్, కోల్కతాలో మమత దీక్ష కొనసాగుతుంది కదా, ఏంటి డీటెయిల్స్? కోల్కతాలోని పోలీస్ కమిషనర్ ని అరెస్ట్ చేసేందుకు వెళ్ళారు. కానీ ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు సిపి అధికారులను అడ్డుకోవడం, వాళ్ళని మళ్ళీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో కేంద్రమే ఇదంతా నడుపు మారి ప్రభుత్వంపై చట్టపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఆమె నిన్న రాత్రి రైట్, థ్యాంక్ యూ కృష్ణ మనోహర్. For more updates, please subscribe 99TV Telugu.